నందకిషోర్ కి ఇద్దరు కొడుకులుంటారు, జీవన్, లఖన్. జీవన్ స్వార్థపరుడు, మూర్ఖుడు, ఇంకా మహాపిసినారి కూడా. నాన్న, మన దగ్గర పనిచేసే భువన్ బాబాయ్ హాస్పిటల్లో ఉన్నాడు. నాకు కొంచెం డబ్బు కావాలి ఆయన ట్రీట్మెంట్ కోసం. వద్దు వద్దు, ఏం అవసరం లేదు. ఆయన మనకేమన్నా చుట్టం అవుతాడా? ఆయన చికిత్స కోసం మనం ఎందుకు డబ్బు ఇవ్వాలి? కానీ ఆయన మన దగ్గర ఎన్నో సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు కదా. అయితే ఏమైంది, మన దగ్గర పనిచేసినందుకు ఆయనకి నెల నెలా జీతం ఇస్తున్నాం కదా మనం. ఆయన మన దగ్గర ఏమైనా ఫ్రీగా పనిచేస్తున్నాడా ఏంటి? లఖన్, జీవన్ అదే విషయంలో వాదించుకుంటూ ఉంటారు. సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్. ఎప్పుడు ఏదే విషయంలో వాదించుకుంటూనే ఉంటారు. లఖన్ చెప్పింది కరెక్ట్, మనం తప్పకుండా భువనకి సహాయం చేయాలి. అది కాదు నానా. అదేకిది ఏం లేదు, భువన్ ఎన్నో ఏళ్ల నుండి మన దగ్గర పనిచేస్తున్నాడు. ఇప్పుడు అతను కష్టాల్లో ఉన్నప్పుడు మనం తప్పకుండా సహాయం చేయాలి. నాదేం పోయింది, అలాగే డబ్బునంతా పంచిపెట్టండి. అది చెప్పి జీవన్ కోపంతో అక్కడి నుండి వెళ్లిపోతాడు. నందకిషోర్ కొంత డబ్బు లఖన్ కి ఇచ్చి హాస్పిటల్కి పంపిస్తాడు. లఖన్ ఆ డబ్బు తీసుకువెళ్లి హాస్పిటల్లో కడతాడు. భువన్ అది చూసి ఏడుస్తాడు. చిన్నబాబు, నా మీద మీరెంత దయ చూపించారు, మీకెంతో రుణపడి ఉంటాను బాబు. అదేంటి బాబాయ్, ముందు మీ ఏడు పాపండి. ఇది మీ హక్కు బాబాయ్, నీకు మేము ఎప్పుడూ ఏ సహాయం చేయలేదు బాబాయ్. లఖన్ చాలా దయగల మనసున్నవాడు. అతను ఎప్పుడూ తన చుట్టుపక్కల ఉన్న వాళ్లందరికీ సాయం చేస్తుంటాడు. బహుశా అదే ఆలోచన నందకిషోర్ని ఇబ్బంది పెడుతూ ఉండేది. ఏమైంది బాబుగారు, మీరు ఎందుకు బాధపడుతున్నట్టున్నారు? నీకు బాగా తెలుసు నేనెందుకు బాధపడుతున్నానో. చిన్నబాబుగారు, అవును, లఖన్ బోళా మనిషి గాని, జీవన్ తన సొంతం చేసుకుంటాడు. నేను చనిపోయాక ఆస్తి మొత్తం జీవన్ తన సొంతం చేసుకుంటాడు. అమాయకుడైన లఖన్ తన అన్న జీవన్ని ఆస్తి గురించి ఎదిరించే సాహసం చేయడు. అయితే మీరు ముందే మీ ఆస్తిని ఇద్దరికి సమానంగా పంచి ఇవ్వచ్చు కదా. అది కాదు భువన్, లఖన్ కూడా బయట ప్రపంచం గురించి తెలుసుకోవాలి. అందుకే లఖన్ తన అన్న జీవన్ నిజస్వరూపాన్ని తెలుసుకుని తీరాలి. కానీ బాబుగారు, నేను చనిపోయాక నువ్వు నా కోసం ఒక పని చేయాల్సి ఉంటుంది. చెప్పండి బాబు. ఈ కుండను నీ దగ్గర ఉంచుకో. నేను చనిపోయిన తర్వాత జీవన్, లఖన్ని ఈ ఇంట్లో నుండి వెళ్ళగొట్టాక ఈ కుండను నువ్వు లఖన్కి ఇవ్వు. ఈ కుండలో ఉన్న రాగి నాణాలను భూమిలో నాటమని చెప్పు. ఈ నాణాలతో వచ్చిన పంట లఖన్ జీవిత గమనాన్ని మార్చేస్తుంది. మీరు చెప్పినట్టే చేస్తాను బాబుగారు. కొద్ది నెలల తర్వాత నందకిషోర్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతాడు. ఆస్తి పంపకాల సమయం వస్తుంది. ఆస్తి మొత్తం ఇద్దరికి సమానంగా పంచండి. లేదు, అందుకు నేను అసలు ఒప్పుకోను. నేను పెద్ద కొడుకుని, ఆస్తి మొత్తం మీద హక్కు నాకే ఉంది. అది చాలా అన్యాయం. న్యాయం అన్యాయం గురించి నేను పట్టించుకోను. ఎందుకంటే నేను పెద్ద కొడుకుని గనక నాకే ఎక్కువ ఆస్తి రావాల్సి ఉంది. ఈ ఆస్తి మీద ఎక్కువ హక్కు నాకే ఉంది. అది చాలా తప్పు, మనం దానికి అస్సలు ఒప్పుకోవద్దు. అన్నయ్య ఎలా చెబుతున్నాడో అలాగే మీరు ఆస్తిని పంచండి. ఆయనకి ఎంత ఆస్తి కావాలో అంత ఇచ్చేసేయండి. అది కాదు బాబు. నాన్నే మాతో లేనప్పుడు వీటన్నిటినీ నేనేం చేసుకుంటాను చెప్పండి. జీవన్ గొడవ చేసి బెదిరించి దాదాపు ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకుంటాడు. ఒక చిన్న పొలాన్ని మాత్రం లఖన్ వాటా కింద వదిలేస్తాడు. లఖన్, ముందు ముందు నువ్వు ఎలా బ్రతుకుతావు? నీ హక్కు కోసం నువ్వు పోరాడడం మంచిది. మా నాన్న బ్రతుకున్నంత వరకు నేను పోరాడేవాణ్ణి. ఆయనే నాకు అన్నిటికన్నా పెద్ద ఆస్తి. అన్నయ్యను చూడండి, నాన్న చనిపోగానే తన ప్రవర్తనే పూర్తిగా మారిపోయింది. ఒక గద్దలాగా ఆస్తిని ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు అతనితో కలిసి ఒకే ఇంట్లో ఉండాలంటే నాకు అసహ్యం అనిపిస్తుంది. సరే బాబు, నీ ఇష్టం వచ్చినట్టు కాని. లఖన్ తన సామానంతా సర్దుకుని తనకి వచ్చిన చిన్న పొలంలో ఉన్న కుటీరం దగ్గరికి వెళ్తాడు. పాతబడిన ఆ కుటీరం కూలిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. లఖన్కి అక్కడ ఉండడం కన్నా తన అన్నయ్య ప్రవర్తించిన తీరు పట్ల బాధ కలుగుతుంది. నాన్నా, ఎందుకు మీరు నన్ను వదిలి వెళ్ళిపోయారు నాన్న? చెప్పండి నాన్న. లఖన్ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉండగా అప్పుడే భువన్ బాబాయ్ అక్కడికి వస్తాడు.
చిన్నబాబు. బాబాయ్, మీరిక్కడికి? మీతో చాలా ముఖ్యమైన పని ఉంది చిన్నబాబు గారు. చెప్పండి బాబాయ్. చిన్నబాబు గారు, మీ నాన్నగారు చనిపోయే ముందు నాకు ఈ కొండని ఇచ్చారు నీకోసమని. జీవన్ నీకు ద్రోహం చేస్తాడని ఆయన ముందుగానే ఊహించారు. ఇందులో అన్ని పాత రాగి నాణేలున్నాయి. అవును, ఆయన ఏమన్నారంటే ఈ కొండని నీకు ఇచ్చి ఇందులోని రాగి నాణాలను నీ పొలంలో నాటమని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే ఈ నాణాలతో వచ్చిన పంట సహాయంతో నీ జీవిత గమనమే మారిపోతుందని. రాగి నాణాలతో పంట వస్తుందా? విన్నప్పుడు నాకు ఆశ్చర్యంగానే అనిపించింది. కానీ పెదబాబు గారు చెప్పారంటే అందులో తప్పకుండా ఏదో ఉంటుంది. అలాగే బాబాయ్. తర్వాతి రోజు లఖన్ ఆ నాణాలను తన పొలంలో నాటుతాడు. ప్రతిరోజు పొలంలో నీళ్లు కూడా పోస్తాడు. కొద్ది రోజుల తరువాత అతని పొలంలో మొక్కలు మొలుస్తాయి. లఖన్ చాలా సంతోషిస్తాడు. బాబాయ్, మీరేమంటున్నారు? ఈ పొలంలో మనకి ఏ పంట వస్తుంది? నాకు కూడా ఏమీ తెలియదు బాబుగారు, కానీ ఏదైనా నీకు మాత్రం చాలా మంచి పని జరుగుతుంది. కొద్ది రోజులు గడిచిపోతాయి. పొలంలోని చెట్లు పెరిగి పెద్దవవుతాయి. పొలంలోని చెట్లన్నిటికీ డబ్బులు కాస్తాయి. చెట్లకి ఉన్న డబ్బుని చూడగానే లఖన్ భువన్ ఇద్దరూ ఎంతో ఆశ్చర్యపోతారు. ఇద్దరు కలిసి డబ్బు పంటని కోసి ఆ డబ్బంతా బ్యాగుల్లో నింపుకుంటారు. పెదబాబు గారు నిజమే చెప్పిపోయారు బాబు. అవును, భువన్ ఆ డబ్బుతో చిన్న పొలంలోనే ఒక పెద్ద బంగళా కట్టిస్తాడు. చాలా తొందరలోనే ఈ విషయం ఊరంతరికి తెలిసిపోతుంది. డబ్బు పంట గురించిన విషయం జీవన్కి తెలియగానే అతను అసూయతో రగిలిపోతూ ఉంటాడు. ఆ డబ్బు వచ్చే పంట నాదైతే జీవితాంతం నాకు డబ్బు పంట వస్తూనే ఉంటుంది. నాకు పని చేయాల్సిన అవసరమే ఉండేది కాదు. ఒకసారి లఖన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు చూస్తాను. జీవన్ లఖన్ దగ్గరికి వెళ్తాడు. చూడు, మనిద్దరం సొంతానుదమ్ములం. కావాలంటే ఆస్తి మొత్తం నువ్వే తీసుకో. ఈ పొలాన్ని మాత్రం నాకిచ్చేసేయి. లేదు, అసలు ఇవ్వను. నీలాంటి స్వార్థపరుడైన వాడిని నా అన్నయ్య అని చెప్పుకోవాలంటే నాకు సిగ్గుగా అనిపిస్తుంది. ఈ రోజు తర్వాత నీ ముఖం నాకు ఎప్పుడూ చూపించుకో. వెళ్ళిపోయిక నుంచి. జీవన్ ఏదో గొణుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసిన భువన్ ఎంతో సంతోషిస్తాడు, ఎందుకంటే అతని చిన్నబాబు ఎంతో ఎదిగిపోయినందుకు. ఈ రోజు పెదబాబు గారు చాలా సంతోషపడి ఉంటారు చిన్నబాబు. ఎందుకని? మీరు బయట ప్రపంచం గురించి తెలుసుకోవాలని ఆయనకు ఉండేది. ఈ రోజు మీరు ఆయన చెప్పింది నేర్చుకున్నారు. డబ్బు పంట వచ్చే పొలం సాయంతో లఖన్ జీవితం మళ్లీ ఎంతో సంతోషంగా సాగిపోతూ ఉంటుంది. లఖన్కి తన అన్న నిజస్వరూపం కూడా తెలిసిపోతుంది. పప్పు తల్లిదండ్రులు బీదవాళ్లే కాని వాళ్లు తమ కొడుకుని పెంచడంలో ఏమీ తక్కువ చేయలేదు. బాగా ధనవంతుల పిల్లలకి ఉన్నట్టు పప్పుకి కూడా అన్ని సౌకర్యాలు ఉండేవి. పప్పు తండ్రి వినోద్ ఒకచోట డ్రైవర్గా పనిచేసేవాడు. అయినా కూడా అతను కొడుకు ఏదడిగినా వెంటనే తెచ్చిచ్చేవాడు. పప్పు, ఇదిగో చూడు నీ కొత్త సైకిల్. నాన్నా, నేను మిమ్మల్ని రెడ్ కలర్ సైకిల్ అడగలేదు, బ్లూ కలర్ సైకిల్ కావాలని అడిగాను. అది కూడా కొత్త మోడల్ నాన్నా. ఆ సైకిల్ ధర చాలా ఎక్కువగా ఉంది. నా దగ్గర అంత డబ్బు లేదు నాన్నా. అందుకే నా బడ్జెట్కి ఏ సైకిల్ అయితే వస్తుందో ఆ సైకిల్నే తెచ్చాను. అది కాదు నాన్నా, ఒకసారి నన్ను అడుగుంటే బాగుండేది కదా. ఈ విధంగా పప్పు ప్రతిసారి తమ తాహతకు మించిన వస్తువులను తెచ్చి ఇవ్వమని అడుగుతూ ఉండేవాడు. అతని అమ్మానాన్నలు చేయగలిగినంత వరకు చేసేవాళ్లు. అవే అలవాటుతో పప్పు పెద్దవాడవుతాడు. అతను బాగా చదువుకున్నా ఇంకా ఏ ఉద్యోగమూ లేక ఖాళీగా ఉండేవాడు. అమ్మా, నాకు మంచి జాబ్ దొరకగానే నేను నిన్ను నాన్నని ఓల్టౌట్ చేయించి తీసుకొనొస్తాను. ఎలా తీసుకెళ్తావు? ఇప్పటి వరకు నువ్వు ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళావు? చాలా వాటికి. మరి ఇప్పటికీ నీకు జాబ్ రాలేదెందుకు? నాకేం తెలుసు. ఎందుకంటే నీకు జాబ్ చేసేందుకు అర్హత లేదు. ఇక్కడే ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుని చేరిపో. ఎన్ని రోజులు ఇలా ఖాళీగా కూర్చుని తింటావు?
అది వినగానే పప్పు బాధపడి వెంటనే ఇంట్లో నుండి బయటికి వెళ్తాడు. పప్పు తన క్లోజ్ ఫ్రెండ్ అయిన కిషోర్ ఇంటికి వెళ్తాడు. ఈరోజు మీ నాన్న మళ్ళీ నీకు మంచి క్లాస్ పీకినట్టున్నాడు. ఆయన అంతకన్నా ఎక్కువ ఏం చేయగలడు మరి? ఏదో ఒకరోజు ఆయన చూసి ఆశ్చర్యపోయేంత డబ్బు సంపాదిస్తాను చూడు. అందరు నాన్నలు అలాగే ఉంటారా? వీళ్ళందరికీ తమ కొడుకులు పనికిరాని వాళ్ళలాగే కనిపిస్తారు. మా నాన్న కూడా అంతే, రోజంతా తిడుతూ తిడుతూనే ఉంటాడు. నాకైతే విసుగొచ్చేస్తుంది. వదిలేద్దాం లేరా, మన మూడు ఎందుకు పాటు చేసుకోవాలి చెప్పు. పద పద వెళ్ళి క్యారం ఆడుకున్నాం. పప్పు తన ఫ్రెండ్ కిషోర్తో కలిసి క్యారం ఆడుకునేందుకు కూర్చుంటాడు. ఇలా ఎప్పుడూ జరిగేది. ఎప్పుడు వినోద్ పప్పుని తిట్టినా పప్పు ఇంట్లో నుండి బాధపడుతూ కిషోర్ దగ్గరికి వచ్చి క్యారం ఆడి వెళ్లేవాడు. ఇంట్లో వినోద్ పప్పు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. మీరు అనవసరంగా ఎప్పుడు పప్పును తిడుతుంటారు. వాడికి ఉద్యోగం తప్పకుండా వస్తుందండి. నేను వాడి శత్రువును కాదు, వాడి చెడును కూడా కోరుకోను. వాడు ఏదో ఒక ఉద్యోగం చూసుకుని తొందరగా సెటిల్ అవ్వాలన్నదే నా కోరిక. మీరేం టెన్షన్ పడకండి, వాడే తెలుసుకుంటాడు. వినోద్ తరచూ హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు. తనకి ఉన్న జబ్బు గురించి వినోద్ ఇంట్లో ఎవరికి చెప్పకుండా దాచిపెడతాడు. సార్, మీ క్యాన్సర్ జబ్బు పెరిగిపోతూనే ఉంది. తొందరగా ఆపరేషన్ చేయకపోతే మీ ప్రాణాలకే చాలా ప్రమాదం. నేను ఏదో ఒకటి చేస్తాను సార్. వినోద్ హాస్పిటల్ నుండి ఎప్పుడు ఇంటికి వచ్చినా ఒకటే ఆలోచించేవాడు, తను చనిపోయిన తర్వాత లతా పప్పు ఎలా బ్రతుకుతారా అని. అదే ఆలోచిస్తూ ఆయన పప్పుని మందలించేవాడు. ఆయన కోరికేమిటంటే తను చనిపోయేలోపు పప్పు ఏదైనా ఉద్యోగంలో చేరి ఇంటి బాధ్యతలు తీసుకోవాలని. కాని పప్పు మాత్రం తన ఖాళీ తిరుగుళ్లతో బిజీగా ఉంటాడు. అతనికి తన తండ్రికి ఉన్న జబ్బు గురించి ఏమాత్రం తెలీదు. ఒకరోజు ఉదయం వినోద్ ఆరోగ్యం తీవ్రంగా విషమిస్తుంది. వెంటనే అతన్ని హాస్పిటల్లో చేర్పిస్తారు. మీ నాన్నగారికి క్యాన్సర్ జబ్బు ఉంది, అది కూడా చివరి స్టేజ్లో ఉంది. మేము చాలాసార్లు ఆయనకు ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చాం. బహుశా ఆయన దగ్గర డబ్బు లేదనుకుంటాను, అందుకే తను ఆపరేషన్ చేయించుకోలేదు. అది వినగానే పప్పు ఎంతో బాధపడతాడు. తన తండ్రికి ఉన్న జబ్బు గురించి అతనికి ఏమాత్రం తెలీదు. తననవసరంగా ఎప్పుడూ తిడుతూ ఉంటాడని అనుకునేవాడు. కాని తన తండ్రి ఇంకా ఎక్కువ రోజులు తమతో కలిసి బతకడు అన్న విషయం పప్పు ఊహించలేకపోతాడు. పప్పు వెళ్లి డాక్టర్ని కలుస్తాడు. నా తండ్రిని బ్రతికించుకునేందుకు ఏ దారి లేదంటారు సార్? ఒకటే దారి ఉంది, అదే ఆపరేషన్. కాని అందుకోసం 5 లక్షల రూపాయలు ఖర్చవుతాయి. ఒకవేళ నువ్వు ఆ డబ్బు 2 రోజుల్లోపల కనుక తీసుకురాగలిగితే మీ నాన్నగారి బ్రతికే అవకాశం ఉంది. 5 లక్షలా? పప్పు తన తండ్రిని చూసేందుకు ఆయన ఉన్న గదిలోకి వెళ్తాడు. అక్కడ లత బోరుబోరున ఏడుస్తూ బెడ్ పక్కన కూర్చుని ఉంటుంది. డాక్టర్ గారు ఏమన్నారు? 5 లక్షలవుతాయట నాన్నకి ఆపరేషన్ చేసేందుకు. అంత డబ్బు మనకిప్పుడు ఎక్కడి నుండి వస్తుంది? ఈ రోజు వరకు నేను ఏది అడిగినా తెచ్చిచ్చారు, ఇప్పుడు నా వంతు వచ్చింది. నేను డబ్బులు తెచ్చి నాన్న ప్రాణాలు కాపాడి తీరుతాను. పప్పుకి ఏదైనా చేసి డబ్బు తీసుకొచ్చి తన తండ్రి ప్రాణాలు కాపాడాలని ఉంటుంది. అతను టెన్షన్తో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఒక గుడి దగ్గరికి చేరుకుంటాడు. అతని కళ్లల్లో నుండి నీళ్లు కారుతూ ఉంటాయి. హఠాత్తుగా అతని ఎదురుగా ఒక సాధువు వచ్చి నిలబడతాడు. నేను నీకోసమే చాలా దూరం నుంచి వచ్చాను పప్పు. దక్షిణం వైపున ఉన్న పాత గుహలోకి వెళ్ళి జలంతో అభిషేకం చేయి. ఒక దేవదూత అక్కడికి వస్తాడు. ఒకవేళ నువ్వు అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే డబ్బుల వర్షం కురుస్తుంది. డబ్బుల వర్షం అది చెప్పి ఆ సాధువు మాయమైపోతాడు. పప్పుకి అదంతా కళా నిజమా అన్నది అర్థం కాదు. ఏమైనా అతనికి తన తండ్రి చికిత్స కోసం డబ్బు అవసరం ఉంది. అందుకే అతను ఆ గుహ వెతుక్కుంటూ బయలుదేరతాడు. అలా వెళ్తూ ఉండగానే చీకటి పడిపోతుంది. చాలా దూరంలో అతనికి ఒక గుహ కనిపిస్తుంది. అక్కడంతా నిశ్శబ్దంగా ఉంటుంది. పప్పుకి చాలా భయం వేస్తుంది. కాని అతని దగ్గర మరో మార్గం ఏదీ లేదు. పప్పు ఆ గుహలోపలికి వెళ్ళి తన చేతిలో ఉన్న కలశంలోని నీళ్లను అక్కడి రాయి మీద పోస్తాడు. రాయి మీద నీళ్లు పడగానే ఒక దేవదూత అక్కడికి వస్తాడు.
నాయనా, నువ్వు నన్ను రమ్మని పిలిచావు. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు, లేకపోతే నువ్వు కూడా చనిపోతావు. అది వినగానే పప్పు భయపడతాడు. దేవుడు ప్రతి ఒక్కరితో పాటు కలిసి ఉండలేడు. ఆయనకి రెండు ప్రతిరూపాలుంటాయి. ఇద్దరూ కలిసి ఒకే చోట ఉండలేరు. ఎవరు వాళ్ళు? ఆ ప్రశ్న వినగానే పప్పు ఆలోచనలు పడతాడు. ఆ దేవదూతలు ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే అతనికి తన కోరికలన్నీ తన అమ్మానాన్నలే తీర్చారు అన్న విషయం గుర్తుకు వస్తుంది. తన అమ్మానాన్నలు దేవదూతల కన్నా ఏవి తక్కువ కాదు అని అతను అనుకుంటాడు. అమ్మానాన్న, సరిగ్గా చెప్పావు. నీ మీద డబ్బుల వర్షం కురిపిస్తాను. వెంటనే ఆ గుహలో డబ్బుల వర్షం కురుస్తుంది. పప్పు ఆ డబ్బంతా ఏరుకుంటాడు. ఈ డబ్బుతో నీ అవసరం తీరిపోతుంది. మళ్ళీ ఇంకోసారి ఇక్కడికి రావద్దు. ఒకవేళ వస్తే చనిపోతావు. డబ్బుల వర్షం ఆగిపోతుంది. దేవదూత మాయమైపోతాడు. పప్పు ఆ డబ్బంతా తీసుకుని గుహలో నుండి బయటికి వస్తాడు. వెంటనే ఆ గుహ మాయమైపోతుంది. పప్పు హాస్పిటల్కి వెళ్లి డబ్బు జమ చేస్తాడు. అంత డబ్బు నువ్వు ఎక్కడినుంచి తీసుకొచ్చావు బాబు? పప్పు తన అమ్మానాన్నలకు జరిగిన విషయమంతా చెప్తాడు. పప్పు అమ్మానాన్నలు పప్పు చెప్పిన విషయాలను నమ్మలేకపోతారు. ఏవైనా కాని నువ్వు డబ్బు తీసుకురావడం వల్ల మీ నాన్న మనకు దక్కుతారు. అది చాలు మనకి. మనం ఆ దేవుడికి చాలా రుణపడి ఉన్నాము. ముగ్గురూ కలిసి దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. తర్వాతి రోజు వినోద్కి ఆపరేషన్ జరుగుతుంది. అతని జబ్బు పూర్తిగా తగ్గిపోతుంది. తర్వాత పప్పుకి ఉద్యోగం కూడా దొరుకుతుంది. అందరూ సంతోషంగా ఉంటారు. అందుకే అంటారు, సంతోషమే సగం బలం అని.